శంకర ఎన్నోర్ దగ్గరలోని కారువెట్టే నగర్లో పరమాచార్య స్వామి వారు మకాం చేస్తున్నారు స్వామివారు నవరాత్రి పూజ కోసం అక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళాలంటే ముందుగా ఎన్నోరు వెళ్ళి అక్కడి నుండి బోటులో కారువెట్టే నగర్ చేరుకోవాలి చుట్టూ దట్టమైన చెట్లతో పచ్చని ప్రకృతితో చూడ ముచ్చటగా ఉంటుంది ఆ స్థలం అప్పుడు పరమాచార్య స్వామివారు కాష్ట మౌనంలో ఉన్నారు ఎవరితోనూ సంభాషించడము కనీసం సైగలు కూడా చేయడం లేదు తొమ్మిదో రోజున మౌనవ్రతాన్ని వీడారు మహాస్వామివారు ఆ రోజు మహాస్వామివారు ఒక చెట్టు నీడలో కూర్చొని ఉన్నారు ప్రముఖ ప్రవచనకారులు శ్రీ రామమూర్తి శర్మ మరియు ఒక ఆదాయపు పన్ను శాఖ అధికారి ఒకరు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు స్వామివారు నవ్వుతూ రామమూర్తి శర్మతో నెలకి ఎంత సంపాదిస్తావు అని అడిగారు నెలకు సుమారు మూడు వందల రూపాయలు సంపాదిస్తాను పెరియవా అని బదిలిచ్చాను ఎప్పుడైనా డబ్బు అప్పుగా తీసుకుంటూ ఉంటావా అని అడిగారు అవసరాన్ని బట్టి పది ఇరవై రూపాయలు అప్పుగా తీసుకుంటాను అని చెప్పారు రామమూర్తి శర్మ వెంటనే స్వామివారు అవే ప్రశ్నలను ఆదాయపు పన్ను శాఖ అధికారిని కూడా అడిగారు తనకు నెలకు పదివేల రూపాయల ఆదాయం వస్తుందని అవసరాన్ని బట్టి సుమారు మూడు వేల రూపాయలు అప్పుగా తీసుకుంటూ ఉంటానని చెప్పారు ఆ అధికారి మనం ఎంత సంపాదించినా మన కోరికలకు అంతం లేకపోతే మన సంపాదన ఎన్నటికీ చాలదు కనుక మన కోరికలను అదుపులో ఉంచుకుంటే మాత్రమే మనం మంచి కార్యాలకు డబ్బు ఇవ్వగలమని వారికి మనకు బోధించారు మహాస్వామి అలా మాట్లాడుతూ స్వామివారు ఒక కమలా పండును ఒలిచారు తొక్కన తమ వద్దే ఉంచుకుని పండును అధికారికి ఇచ్చి ఎన్ని తొనలు పండులో ఉన్నాయో లెక్క పెట్టమన్నారు ఆయన ఆ పండుని రెండు భాగాలు చేసి ఒక దాంట్లో ఆరు ఒక దాంట్లో ఐదు తొనలు మొత్తం పదకొండు ఉన్నాయని స్వామివారికి చెప్పారు వెంటనే స్వామివారు దాన్ని ఇప్పుడు మనం షట్పంచ ఫలం అని పిలవచ్చునా అని అడిగారు ఇది విన్న వెంటనే ఇద్దరూ పరమాచార్య పాదాలపై పడి సాష్టాంగం చేసి నిలబడ్డారు మహాస్వామివారు అడిగిన అంత చిన్న ప్రశ్నకు ఇద్దరు అంతలా ఎందుకు స్పందించారు శ్రీ రామమూర్తి శర్మ ఆ అధికారి ఇంటి పురోహితుడు రోజూ జరిగే పూజా పునస్కారాలలో బ్రహ్మస్థానంలో కూర్చుంటాడు ఒకసారి పూజా సమయంలో భగవంతునికి ఫలనైవేద్యం సమర్పిస్తూ కమలా నారంగఫలం అని అనుకుండా షట్పంచ ఫలం అని సంబోధించాడు దాన్ని తప్పుగా భావిస్తూ అధికార శర్మ గారిపై బోధ కోప్పడ్డాడు అయితే కరుణ యొక్క సాకార రూపమైన పరమాచార్యస్వామివారు వేద పండితుల నోట అసత్యం పలకదని వారు ఏమి చెప్పినా అది నిజమై తీరుతుందని నిర్ధారించారు వీళ్ళిద్దరి మధ్య వాళ్ళ ఇంట్లో జరిగిన ఏదో ఒకనొక సంఘటన వారికి ఎలా తెలుసు అంటే పరమాచార్యస్వామివారు భూత భవిష్యత్ వర్తమానములు తెలిసిన సర్వాంతర్యామి అని మరొక్కసారి రుజువు అయ్యింది అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపినం శ్రీ చంద్రశేఖర గురంపర ముదా జై జై శంకర హరహర శంకర